మన అసంతృప్తి ఎదుటివారిపై రుద్దటమే రాజకీయమా? రాజకీయాల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారా? ఉద్యమాల పేరుతో నడుస్తున్న కొన్ని కార్యక్రమాలు ఎవరికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి? వాలంటీర్ల విషయంలో చివరికి ఒరిగేదేంటి? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టిందట. ఈ సామెత మన దేశంలో బాగా సరిపోతుంది. ఊరికూరికినే ఉద్యమాలు చేసేవాళ్ళు ఎక్కువ, పని చేసేవాళ్ళు తక్కువ. పని చేసేటువంటి వాళ్ళని చెడగొట్టే వాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారు. దానికి ఏదో ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి పని చేసేటప్పుడు ఒళ్ళు అలసట ఉంటుంది, మానసిక అలసట ఉంటుంది, రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. పని చేసేటప్పుడు సమస్యలు లేకుండా ఉంటుంది, ఎట్లా ఉంటుంది శరీరం అనేటువంటి దానికి, మనసుకి. దాంట్లో ఉండేటువంటి ఒక అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ నీ అసంతృప్తికి కారణం వాళ్ళు దోపిడీదారులు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా నువ్వు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప, అట్లాగే అనే పాయింట్ని రైట్ చేస్తారు. సేమ్ టైం కొండకి వెంట్రుకేసులు ఆగుతారు, పోతే వెంట్రుక వస్తే కొండ అనేది. ఈ వెంట్రుకు ఎవరవుతున్నారంటే ఉద్యోగులు అవుతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టడం చాలా సులభం, చెడగొట్టడం చాలా సులభం, బాగు చేయడం కష్టం. విచిత్రం ఏంటంటే ఈ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు తాము నడిపే పత్రికల్లోనే కనీస వేతనాలు ఉండవు. ఈవెన్ ఏదైతే రూల్స్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఏది భారతదేశం మొత్తం ఉన్నటువంటి పేయింగ్ సిస్టమ్, అంటే ఇప్పటికీ అసలు ఏ సంస్థలు వాడట్లేదు అనుకోండి, ప్రధానంగా జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి పే స్కేల్స్ కానీ ఇట్లాంటిది ఉద్యమాలు వీళ్ళే చేస్తారు, వాళ్ళ వాళ్ళ సంస్థల్లో కూడా ఇవ్వరు. అలా ఇస్తే కనుక వాళ్ళ సంస్థలు అసలు నడిచే పరిస్థితి లేదు. రెండో పక్కన ఆ సంస్థలనే మూసేసుకోవడం, అమ్మేసుకోవడం రకరకాలు చేస్తారు, కానీ మిగతా సంస్థలు మాత్రం రచ్చ చేస్తుంటారు. వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళ పరిస్థితే తెలిసినా కూడా అక్కడ మాత్రం ఉద్యమాలు చేయనీరు, బయట మాత్రం ఉద్యమాలు చేస్తుంటారు. ఇప్పుడు వాలంటీర్లది అదే సమస్య. ఇంత చివరికి మామూలుగా ఆది నిష్ఠూరం, అంత్య నిష్ఠూరం అంటారు. ఆది నిష్ఠూరం అంటే ఈ ముందుగా తేల్చేసుకోవడం, అంటే ఎందుకు వచ్చిన గొడవలే, పాపం పోనీలే పోనీలే అని. అప్పుడు అంత్య నిష్ఠూరం వచ్చేటప్పటికి రిస్క్ అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆది నిష్ఠూరమే డిసైడ్ అయిపోయారు. ముందే ఇప్పుడే చెప్పేస్తే, ఇదిగో గుర్తు చేస్తున్న 5000 రూపాయలు అని అప్పుడు అనుకున్నాం, సర్వీస్ ఓరియంటెడ్ అనుకున్నాం, వారానికి 2-3 రోజులు పని ఉంటుంది, తర్వాత మీరు సర్వీస్ ఓరియంటెడ్గా మీ బుక్లో ఉంది, వేరే ఉద్యోగాలు వచ్చేదాకా ఇది ఒక ఉపాధి అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని ఒక కమిషనరేట్ పరిధిలోకి కూడా తీసుకొచ్చారు. సిస్టమ్ ఒక లేఖ బహిరంగంగా రాసేశారు, లేదంటే సైలెంట్గా గవర్నమెంట్ ఉండి నెలల తరబడి వీళ్ళు ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక రచ్చ చేసి 5000కు ఇంకో 1000 2000 పెంచి అదేం సరిపోద్దని మళ్ళీ ఉద్యమం చేసి 10000 15000 వేస్తే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనేటువంటిది. వీళ్ళే మళ్ళీ ఊరకన ఇంటింటి దగ్గరికి ఇవ్వడానికి ఎంతెంత డబ్బులా, ఇప్పుడు రేషన్ ఇంటి దగ్గర ఇస్తుంటే ఎట్లా మాట్లాడారు. ఇది ఎంత అవుతుంది అంటే చెడగొట్టడం చాలా సులభం. ఇప్పుడు మొన్న వెహికల్స్ దాంట్లో ఏం చేశారు, ఎవరైనా కూర్చోబెట్టి మేపుతారు ఎవరినన్నా, వెహికల్ తీసుకుని నీకు ఖాళీగా కూర్చున్నటువంటి సందర్భంలో వెహికల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 21000, ఇప్పుడు 15000 ఇచ్చినప్పుడు చాలదన్నారు, 21000 ఇచ్చినా చాలదని వదిలిపెట్టేటోడు. అట్టంటి వాడికి పని ఎందుకు ఇవ్వాలా? ఆ లెక్కనైతే కనుక మిగతా పనులు చేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళందరికీ డబ్బులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు. వీళ్ళకి 3.5 లక్షలు డబ్బులు ఫ్రీగా ఇచ్చి, సబ్సిడీ కింద డబ్బులు ఇచ్చి, ప్లస్ ఇవన్నీ చేస్తుంటే దాంట్లో అంటే వాళ్ళని చెడగొట్టింది. ఇక్కడ చెడగొట్టడం చాలా సులభం. ఇప్పుడు అదే జరుగుతున్నటువంటి వేళ వాలంటీర్లకు సంబంధించి ఒకటి స్పష్టత ఇచ్చేశారు. ఇప్పుడు ఎంతమంది కొనసాగుతారు, నిజంగా కనుక వ్యతిరేకత ఉంటే 30-40% మంది వెళ్ళారంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ వాలంటీర్ అనేటువంటిది అంటే సర్వీసు, ఈ కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి అన్న పాయింట్ పక్కన పెడితే బేసిక్గా ఓ 50 ఏళ్లకు సంబంధించినటువంటి వర్క్ దాని గురించి బండెడు చాకరీ, గొడ్డెడు చాకరీ లాంటి పదాలు వాడుతున్నారు. మేబీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఇక్కడ ప్రభుత్వం కూడా చూడాల్సింది ఏంటంటే అధికార యంత్రాంగం ఏమైనా వాళ్ళ ఇంటి పనులు ఏమైనా చేయించుకుంటుందా, వీళ్ళతో పర్సనల్ పనులు ఏమైనా చేయించుకుంటుందా, లేదా లోకల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేయించుకుంటున్నారా, అది వెరిఫై చేసుకోవాలి. లెటర్ రాయడంలో తప్పులేదు, సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన అటువంటి ఏమైనా ఉంటే కనుక, అంటే ఇప్పుడు వినబడుతున్నటువంటిది ఏంటంటే ఈ లోకల్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు వాళ్ళ పనులన్నీ మానేసి వాస్తవంగా ఇవాళ కూర్చోబెట్టి వాళ్ళని, వాళ్ళు ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చేయాల్సిన పని అంతా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరూ కూర్చుని తింటున్నారు. ఇప్పుడు రూల్ ప్రకారం అయితే వాళ్ళని తీయాలి, కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని తీయట్లేదు, వాళ్ళ పని అంతా వీళ్ళు. వీళ్ళకి కోపం వస్తుంది, అదే మంట వస్తుంది, అదే ఎప్పుడైనా అసూయాద్వేషం వచ్చేది, అదే కూర్చోబెట్టి వాళ్ళనేం కూర్చోబెడుతున్నారు మేమేమని. బట్ అదేం చేయడానికి లేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అయితే ఈ రిక్రూట్మెంట్లు కూడా తక్కువే ఉన్నాయి కదా, దాని కాన్సెప్ట్ ఒకటి బాగా రగులుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళని వేధిస్తున్నారు. ఇప్పుడు మీటర్ రీడింగ్ కార్మికులు ఉంటారు, వాళ్ళది సేమ్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే అసలుకి కొసరికి వచ్చేటువంటి సమస్య, ప్రభుత్వాలు కాగితాల మీద ఒక లెక్క ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో మరొక లెక్క ఉంటుంది. మీటర్ రీడింగ్ కార్మికులు వాస్తవంగా వాళ్ళు బిల్లులు వేసేసి వెళ్ళిపోవచ్చు నెలలో 10 రోజులు, కానీ వాళ్ళని
ఎలక్ట్రిసిటీ పనులన్నిటికీ వాడుకుంటారు, లేదంటే వాళ్ళని ఏడిపించుకుదంటారు, వాళ్ళని వేధిస్తారు. అందుకని వాళ్ళు చెప్పకుండా వాళ్ళకేమో పక్కనే దీనివల్ల అసంతృప్తి వస్తుంది. అట్లాంటిది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్తో నివేదికలు తీసుకుంటారా, లేకపోతే కనుక డైరెక్ట్గా వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడతారో, ఆ మాట్లాడి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సేమ్ టైం ఈ అమౌంట్లకి పనికి సంబంధించినటువంటిది ఎంతమంది ఉంటారు, ఎంతమంది చేస్తారనేటువంటిది నిజంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా స్పందిస్తారా, లేదంటే కనుక వదిలేస్తారా ఈ వద్దు అనేటువంటిది, అప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరన్నా అప్లై చేస్తారా లేదా. వాస్తవానికి అయితే బోల్డ్ అంతమంది ఇప్పటికీ అప్లై చేస్తూనే ఉన్నారన్నటువంటి వాదన సందర్భంలో ఏం జరుగుద్దనేది చూడాలి.